అంశాల మీద మనలో ఒకరికొకరికి పడకుండా పోవచ్చు, కానీ వ్యక్తిగత సమస్యల మీద ఎప్పుడు కూడా చూడలా నేను. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గారు వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవు. రాజకీయాల్లో విమర్శలు చేస్తారు, కానీ వ్యక్తిగత జీవితాన్ని గురించి కానీ కుటుంబం గురించి కానీ మాట్లాడటం ఎంతమాత్రం మంచిది కాదు. రాజకీయాల్లో సంస్కారం ఉండాలి, అది ముఖ్యం. సంకుచిత ధోరణితో మాట్లాడి ప్రతిపక్ష నేత మనకుండడం బాధాకరం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత జీవితం గురించి కానీ విమర్శించరు. పక్కనున్న జన సైనికులు కూడా జనసేన సిద్ధాంతంలో కూడా వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడకూడదని ఆదేశం కూడా జరిగింది మా అందరికీ. విధానపరమైన తప్పిదాలు ఏదన్నా ఉంటే ప్రశ్నిస్తాం, తప్పితే వ్యక్తిగత జీవితం గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ పల్లెత్తు మాట అనరు, అనవద్దని కూడా అందరికీ కూడా సంస్కారం నేర్పించారు. నిన్న సామర్లకోటలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు వారి స్థాయికి ఏమాత్రం తగవు. మా అధ్యక్షులు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నారు, అసెంబ్లీలో ఉండి పోరాడాలి, పారిపోయారు అన్నారు. అందులో ఎక్కడైనా తప్పుందా? చట్టసభలో ఎన్నికైందే మనము ప్రజల సమస్యలు చట్టసభల్లో చర్చించి వానికి కావాల్సిన సమాధానాలు రాబట్టి ప్రజలకు మేలు చేసేదానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటుంది. మీరు అసెంబ్లీ నుంచి పారిపోలేదా? సభలో ఉండే పోరాడే ధైర్యం లేక తిరుగుతూ తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అవి ఎంత మాత్రానికి కూడా ప్రజలకు ఉపయోగపడదు. మిమ్మల్ని ఎన్నుకునింది చట్టసభలకు వారికి ఏదైనా పరిష్కారం మాకు చూపించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని అని కోరుకున్నారు. తప్పితే రోడ్లో మాట్లాడడం అనేది ఎవరి కూడా ఏ చట్టసభలకు వచ్చినాడు కూడా పద్ధతి కాదు. మా అధ్యక్షులు చట్టబద్ధంగా విడాకులు తీసుకొని వివాహం చేసుకున్నారు, అందులో ఏమైనా చట్ట విరుద్ధం ఉందా? మరి జగన్ గారు చేసింది ఏమిటి? చట్టవిరుద్ధంగా వ్యవహరించి వ్యవస్థలను దుర్యోగం చేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. ఆ కేసులపైనే జైలుకు వెళ్ళారు, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారు. అది మేము చెప్పడల్లా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అంటా ఉన్నారు, ఎందుకు శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారే? దాని సంగతి వదిలేసావు మీరు ముందు. ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయం లాంటిది అని హితవు చెప్తే జగన్ గారు అసహనానికి కొలవుతున్నారు. నేను ఆఖరిగా ఒకటి చెప్తా ఉన్నాను, ఇవన్నీ చూస్తే జగన్ గారు ఒక అపరిపక్వమైన రాజకీయ నేత. వారి పరిపక్వత రావాలని, అసహనం తగ్గాలని, ఆ నోట మంచి మాటలు రావాలని అందరినీ దేవుణ్ణి ప్రార్థిద్దాం. అంతకంటే మనం చేయగల శక్తి కూడా మన దగ్గర లేదు. వ్యక్తిగత సమస్యలు కాదు పోరాడవచ్చుంది. ఒకసారి సభలో ఏమన్నారు? ప్రజల సమస్యల గురించి మాట్లాడితే అది కూడా ఒక్కసారి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తాను. ప్రజలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అవుతావు, ఇటువంటి అసందర్భపు మాటలు మాట్లాడి చెప్పిన తర్వాత ఈ సమాజంలో నీకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని అనుకుంటా ఉన్నారు అందరూ. ఈ అర్హత తెచ్చుకోవాలని ఎవరన్నా చెప్తే ఇనే రకం కాదు మీరు. అందుకని ఏడుకొండ వాడిని ప్రార్థిస్తున్నా, నీకు సహనం కలిగించాలని, నీకు మంచి బుద్ధి కలగాలని, ప్రజలకు సేవ చేయాలని,
అనే ఉద్దేశంతోనే ఈ పత్రికా సమావేశానికి రగడం జరిగింది. రాజకీయాలు ఎన్నో ఉంటాయి, ఒక్కోసారి కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. అంత మాత్రం అసహనం కోల్పోకూడదు. నాయకుడు కార్యకర్తలు అసహనం కోల్పోయి ఏదైనా మాట్లాడితే కూడా నాయకుడికి సహనం ఉంటే ఆ సహనంతోనే పార్టీ, రాజకీయ పార్టీ నడపచ్చు. ఏమైపోయింది? నిన్న బయలుదేరి మొన్న పశ్చిమ గోదావరి పోరాట యాత్రకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. సామాన్ల కోట్లో కొన్ని వేల మంది వచ్చారు హనుమాన్ జంక్షన్లో. ఆయన స్వతగాక హనుమాన్ భక్తుడు, దిగి హనుమంతుని ప్రార్థించాలంటే కారులో కూర్చొని అన్నారు. భీమవరం పోయే ప్రతి దారిలో కూడా ముఖ్యంగా ఎక్కువ మంది స్త్రీలు, వయసు మళ్ళిన వారు, అవన్నీ చూసేటప్పటికీ బెంబేలెత్తిపోయినాడు ఆయన. ఏంది ఈ జనమని చెప్పి మేము మా పాదయాత్ర చేస్తే ఇక్కడ కేవలం ఎవరిని పిలవకుండానే కొన్ని వేల మంది వచ్చారు. మీరు బంద్ చేశారు, పాక్షికంగా జరిగినది దేశమంతా చెప్తా ఉంది. నేను దాని గురించి మాట్లాడంలే, ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి చేసే బంద్ కాబట్టి దానికి తప్పకుండా ఉంటుంది. ఆ రోజు అడిగారు మమ్మల్ని పత్రికా విలేకరులు పెద్దలు, బంద్ గురించి అభిప్రాయం ఏందని. మా అధ్యక్షుడు ఒకటే మాట చెప్పాడు, మేము పోరాట యాత్ర చేసేదే ప్రత్యేక హోదా కోసం, దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పాము. అంత మాత్రాన బంద్ గురించి ఏదో అంటే ఏమన్నాం మేము? పోరాట యాత్ర చేస్తాం, బంద్కు సంబంధం లేదన్నాం. నిన్న నేను డైరెక్టర్ జనరల్ పోలీస్ కలిసి రక్షణ కల్పించమని అడిగాను. ఏమంటే ఎక్కువ తిరగలేకుండా ఉన్నారు, అక్కడ కనీసం కారు కూడా ముందుకెళ్ళలేకపోయింది, అరగంట పట్టింది. డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు. ఏం కావాలో మీకు చెప్పండి, అని చూస్తానని చెప్పారు. వచ్చేటప్పుడు అడిగారు పత్రికా విలేకరులు కొందరు బంద్ గురించి అభిప్రాయం ఏందని. పోరాట యాత్ర చేసేది మేము ప్రత్యేక హోదా కోసము. ఇంకొక పక్క సోదరుడు అడిగాడు, రేపు మీరు బంధిస్తే అప్పుడు మాట్లాడుకుంటాం, మేము బంధుకు పిలిపించిన రోజు. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రజలందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఏమవుతుందని కూడా తెలుసు. కులాలకు మతాలకు సంబంధం లేకుండా జనసేన పార్టీ పెట్టినప్పుడే ఈ సమాజంలో 64% మెజారిటీ ఉన్న ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, వాళ్లకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశంతో వచ్చాను నేను. రెండోది, రేపు ఎన్నికల్లో కూడా అన్ని పక్షాలలో కూడా ఉండాలి సభ్యులు. దాంట్లో వామపక్షాలు కానీ ఏ పక్షమైనా కానీ అందరూ ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు వాడికి సమాధానం దొరుకుతుంది. మేము మంచి మనసుతో ముందుకెళ్తా ఉంటే ఏమన్నంటే జైలుకు. మాకు ఈ సమాజం దేవాలయం లాంటిది, చట్టసభలు దేవాలయం లాంటిది. జైలు గురించి మాకు ఆలోచన రాలా మా అధ్యక్షుడికి ఎప్పుడు కూడా. మీకు జైలు గురించి ఆలోచన వచ్చేది మీకే వదిలిపెడతా ఉన్నా. జైలుకు పంపిస్తాము, జైలుకు ఎవరు పంపిస్తారనేది మనం శుక్రవారం తెలుస్తూ ఉంది కదా. జైలు గురించి కానీ ఎప్పుడు కూడా ఏ ప్రజాస్వామ్యంలో నమ్మకున్న నాయకుడికి కూడా జైలు విషయం గుర్తురా దాదు, ఎంతసేపు సమస్యల గురించి కూర్చొస్తుంది. మా సిద్ధాంతాలు అది, కుల మతాలకు అతీతంగా ఉండాలి జనసేన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు కూడా అండగా నిలబడాలి జనసేన పార్టీ. ఇప్పుడే ఒక రాబోయే 20 సంవత్సరాల్లో ఏదో ఒక విధంగా ఎక్కడైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకు రాజ్యాధికారం కల్పించాలా. ఆనాటి అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు వారి ఆశయాలను సాధ్యంగా చేయాలని చెప్పి మొదటిసారి విశాఖపట్నంలో వచ్చినప్పుడు అంబేద్కర్ భవన్లో నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన 4 రోజులు. మేము వచ్చాం రమ్మంటే యాత్రకని. ఎక్కడున్నారు పైన ఉన్నారంటే పైకి పోతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు, ఒక షాప్ మీద వేసుకొని ఒక బెడ్షీట్ దిండి వేసుకొని ఇక్కడ హాయిగా ఉన్నది అనకంటా ఉన్నాడు. అడిగా ఇక్కడ హాయిగా ఉంది, కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉండేవాడు నువ్వు అంటే నాకు దాంట్లో ఆనందం లేదన్నాడు ఆయన. నాకు అప్పుడు లేని తృప్తి ఇక్కడ ఉన్నదన్నాడు. అటువంటి మంచి మనిషిని పట్టుకునేసి కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటే సామాన్యుడికి కూడా బాధగా ఉంది. మమ్మల్ని అడిగింది ఏమని అడిగారు, అసెంబ్లీకి పోండరా మహానుభావ అని చెప్పారు. స
సమస్యలు పరిష్కరించమంటాడు. దానికి తప్పు వచ్చిందా? మళ్ళీ నువ్వు తెలుగుదేశంతో ఊరేగాని అన్నాడు 4 సంవత్సరాలు. ఆ రోజు ఆ నిర్ణయానికి వచ్చాము. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, అనుభవం ఉన్నాడు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరిస్తామని అన్నాం. ఇప్పుడు కొన్ని విధానాల్లో మాకు విధానపరమైన భేదాలు వచ్చినాయి. అంత మాత్రాన నువ్వు అంటగాగినావు? అంటే మీతో అంటగాగితే బెటరా మాక? మేము కూడా అక్కడికి పోవచ్చు శుక్రవారం. నేనెవరిని కూడా మా మీద సంస్కారం నేర్పించాడు మాకు అధ్యక్షులు. రాజకీయాల్లో జనసేన సైనికులందరికీ కూడా సంస్కారంగా మాట్లాడాలి. మీరు నేను మాట్లాడను, మీరు కూడా మాట్లాడతాను. సంసార విహీనంగా మాత్రం ఎవరిని కామెంట్ చేయకండి. అధికారం పరమావధి కాదన్నాడు నా కదా. సంస్కారవంతమైన ప్రజలతో స్నేహం చేయాలని కోరుకున్నాడు. నేను రాత్రి నెల్లూరు బయలుదేరా. నెల్లూరు వెళ్ళి అవతల పోతామని ఇద్దరిలో నాకు చూడలే నేను సరిగ్గా. దానికి ఈ సంగతులు తెలిసిన తర్వాత అనుకున్నా రాగరాగ ఒకడు 2వసారి ఇక్కడ మాట్లాడడం పత్రికా విలేకరి సోదరుల దగ్గర ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన వస్తుందని కూడా నేను నా జీవితంలో ఆశించలా. తప్పనిసరి మీ ముందుకొచ్చా. అందరం కలిసి దేవుని ప్రార్థిస్తాం వారికి మంచి బుద్ధి కలగాలని, అసహనం పోవాలని, సహనంతో ఉండాలని, కొంచెం పరిపక్వత కలిగిన రాజకీయ నేతగా ఎదగాలని మాత్రం కోరుకుంటున్నాను.